हेलो ट्रेडर्स वेलकम टू अवर चैनल स्मार्ट इंडिकेटर वीडियो मैं डिस्कसो मैं प्रीवियस एलांट इंडिकेटर्स यूज चेयाली इंडिकेटर्स एला बेनिफिट आवाली मैं चूसा अति वीडियो आ इंडिकेटर्स एलांट संदर्भाल्लो अवॉइड चेयाली मैं डिस्कस एमएसईडी आरएसआई रेंडू लेजी इंडिकेटर्स रेंडू लेजी इंडिकेटर्स मैं एलांट संदर्भाल्लो अवॉइड चेयाली अदि मैं इप्पुडु चार्ट लो चूद्दाम फ्रेंड्स। सो नेनु ट्रेडिंग व्यू प्लेटफॉर्म ओपन चेसान फ्रेंड्स चार्ट इक्कड़ सो रिलायंस चार्ट चूस्ता उन्ना। सो नेनु इक्कड़ फस्ट आरएसआई चूद्दाम फ्रेंड्स आरएसआई इंडिकेटर नि याड चेसान मनं डिस्कस चेसुकुन्नामु आरएसआई अनेदि ट्रेडिशनल गा अबव 70 ओवरसोल्ड जोन बिलो 30 सॉरी अबव 70 ओवरबॉट जोन बिलो 30 ओवरसोल्ड जोन। सो अबव 30 हेते मन ट्रेडिशनल इकड़ सेल चेयाली बिलो 30 वस्ते इकड़ ट्रेडिशनल बाय चेयाली अयिते मन डिफरेंट फार्मूला यूज चेस्ता उन्नामु अबव 60 इदि मोमेंटम जोन सो इक्कड़ मन बाय चेस्ता उन्नामु बिलो 40 सेल चेस्ता उन्नामु अदि मोमेंटम जोन अनेसि అయితే ఇక్కడ మనం ఎలాంటి సందర్భాల్లో అవాయిడ్ చేయాలి ఇది మనకి లేజీ ఇండికేటర్ ఎందుకు అయ్యింది అంటే ఫ్రెండ్స్ ఫర్ సపోజ్ మనం చూద్దాం ఫ్రెండ్స్ ఇది ఇక్కడ అబవ్ 70 వెళ్ళిపోయింది అంటే అబవ్ 70 వెళ్ళగానే ఇక్కడ మనం సెల్ చేస్తాం కానీ ఏమవుతుంది ఫ్రెండ్స్ ఇది ఇంకాను స్టాక్ అనేది పెరుగుకుంటూ వెళ్తా ఉంది। సో ఇంకా వేరే సినారియోస్ చూద్దాం ఫ్రెండ్స్। సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ అబవ్ 70 అయ్యింది ఇక్కడ సో ఈ ఏరియాలో మనం గాని సెల్ చేసాం అబవ్ 70 అనేసి కానీ చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఎంత స్టాక్ పెరిగిందో। సో మనం అబవ్ 70 అని ఇక్కడ సెల్ చేస్తే స్టాక్ అనేది ఇంకాను పెరుగుతూనే వెళ్తా ఉంది। సో అంటే మనం లాసెస్ లోకి వెళ్ళడానికి 100% ఇక్కడ ఛాన్సెస్ ఉన్నాయి అన్నమాట। సో మనం అందుకోసమే మనం దాన్ని రివర్స్ లో యూస్ చేస్తా ఉన్నాము అబవ్ 60 ఇది మొమెంటం జోన్ అబవ్ 60 వెళ్ళినప్పుడు ఇది ఇక్కడ వోలటిలిటీ అనేది ఎక్కువగా ఉంటది మనం బుక్ చేసుకోవాలని చెప్పుకున్నాం ఫ్రెండ్స్। ట్రెడిషనల్ వేలో మనం యూస్ చేస్తే గాని అబవ్ 70 ఇది ఓవర్బాట్ జోన్ ఇక్కడ మనం సెల్ చేయాలి అని ఆలోచిస్తే గాని ఇక్కడ మనం తప్పు చేసిన వాళ్ళం అవుతాం అన్నమాట మనం లాస్ లోకి వెళ్తాం। సో ఇక్కడ కూడా చూడండి ఫ్రెండ్స్ ఇది అబవ్ 70 అయ్యింది సో ఈ ఏరియాలో గాని మనం ఇంకా సెల్ చేస్తే మార్కెట్ ఏమో పెరిగిపోయింది ఫ్రెండ్స్। సో దీన్ని మనం అవాయిడ్ చేయాలన్నమాట। సో ఇలాంటి సందర్భాల్లో మనం ట్రేడ్ తీసుకోకూడదు సో అబవ్ 70 ఓవర్బాట్ కాబట్టి। సో ట్రెడిషనల్ గా మనం యూస్ చేసే ఫార్ములా అనేది ఇక్కడ ఫెయిల్ అవుతా ఉంది అన్నమాట। అబవ్ 70స్ లోకి వెళ్తే సెల్ చేయాలి ఇంకా మార్కెట్ పడిపోతుంది స్టాక్ వాల్యూ తగ్గిపోతుంది అనేది అది రాంగ్ ఇంప్రెషన్ అన్నమాట। సో ఇక్కడ ఇది మనం ఫెయిల్ అవుతా ఉంది ఈ ఇండికేటర్। సో ఈ ఇండికేటర్లో ఈ ఇండికేటర్ యూజ్ చేసేటప్పుడు మనం ఎలాంటి సందర్భాల్లో ఈ ఫార్ములాని అప్లై చేయకూడదు అబవ్ 70 సెల్ చేయడం అనేది చేయకూడదు అన్నమాట। సో అలాగే ఓవర్ సోల్డ్ జోన్ చూద్దాం ఫ్రెండ్స్ ఓవర్ బాట్ జోన్ చూసాము ఓవర్ సోల్డ్ ఓవర్ సోల్డ్ జోన్ చూడండి ఫ్రెండ్స్ మనకి పర్ఫెక్ట్ సినారియో ఫైండ్ అవుట్ చేద్దాం। ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇది ఆల్రెడీ 20స్ లోకి వచ్చేసింది ఫ్రెండ్స్ ఈ 20స్ లోకి వచ్చేసిన తర్వాత కూడా మనం దీన్ని కానీ ఓవర్ సోల్డ్ జోన్ కదా అని ఏరియాలో ఎక్కడ బై చేసినా కూడాను। సో ఇది పెరగడం అయితే కొంచెం పెరిగింది కానీ స్టాక్ ఇమిడియట్గా మళ్ళీ ఫాలో అయింది ఫ్రెండ్స్ ఇది బిలో 30 ఉంది ఓకే
ఐ మీన్ అబోవ్ 30 ఉంది. అబోవ్ 30 ఉన్నా కూడాను స్టాక్ అనేది ఫాలో అయింది ఫ్రెండ్స్. మళ్ళీ మనం ఏరియాలోకి ఉంటే వచ్చి మళ్ళీ మనకి సేమ్ ప్రైస్కి వచ్చేసింది అనమాట. సో మనం ప్రాపర్గా ఎగ్జాంపుల్ చూద్దాం ఫ్రెండ్స్. సో ఏరియాలో చూడండి ఫ్రెండ్స్, ఇది బిలో 30స్కి వచ్చేసింది. సో బిలో 30స్కి వచ్చింది కదా అని మనం ఇక్కడ బై చేస్తే మార్కెట్ అనేది ఇంకా కిందికి వచ్చేసింది ఫ్రెండ్స్. స్టాక్ వాల్యూ అనేది ఇంకా కిందికి వచ్చేసింది. సో ఇలాంటి సందర్భాల్లో మనం ఏమంటే మన ఈ ట్రెడిషనల్ ఫార్ములా అనేది, ఆర్ఎస్ఐ ఫార్ములా అనేది ఫెయిల్ అవుతూ ఉంది. సో అందుకోసమే మనం దీన్ని ఆపోజిట్ వేలో యూజ్ చేస్తూ ఉన్నాము. ఎవరైనా కానీ ఆర్ఎస్ఐ గురించి వీడియో చూడకపోతే చూడండి ఫ్రెండ్స్. మనం ఎలా చేస్తూ ఉన్నాము అంటే బిలో 40 ఇది సెల్లింగ్ జోన్, షార్ట్ పొజిషన్ తీసుకోవాలి. అబోవ్ 60 మనం బై పొజిషన్ తీసుకుంటా ఉన్నాం. సో ఎవరైనా ట్రెడిషనల్గా కానీ ఫాలో అవుతూ ఉంటే ఇలాంటి కేసెస్లో ఆర్ఎస్ఐ అనేది ఫెయిల్ అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనం కేర్ తీసుకుంటే మనం లాసెస్ అవ్వకుండా ఉంటాం, లాసెస్ నుంచి బయటపడతాం. సో అలాగే మనం ఎంఏసీడీ చూద్దాం ఫ్రెండ్స్. ఎంఏసీడీని ఎలాంటి సందర్భాల్లో అవాయిడ్ చేయాలి? సో ఎంఏసీడీ మనల్ని ఎప్పుడు రాంగ్గా గైడ్ చేస్తుంది అంటే ఇక్కడ ఇక్కడ చూసామనుకోండి ఫ్రెండ్స్, ఎంఏసీడీ లైన్ సిగ్నల్ లైన్కి కిందే ఉంది. అవునా? ఎంఏసీడీ లైన్ సిగ్నల్ లైన్కి కిందే ఉంది. మనం ఏం చెప్తాము, ఎంఏసీడీ లైన్ కానీ సిగ్నల్ లైన్కి అబోవ్ క్రాస్ చేస్తే అక్కడ బుల్లిష్ క్రాస్ ఓవర్ అని చెప్తాం. అయితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఎంఏసీడీ లైన్ ఇక్కడేం చూస్తేనేమో చాలా కిందకుంది, కానీ మార్కెట్ ఏం పైకి వెళ్ళింది. అండ్ ఇక్కడ బుల్లిష్ క్రాస్ ఓవర్ చేసిన తర్వాత కూడాను ఇమీడియట్గా ఫాలో అయింది అనమాట. సో దానికోసమే మనం ఏం చెప్తా ఉన్నామంటే ఇక్కడ హిస్టోగ్రామ్ను కూడా అబ్జర్వ్ చేసి, హిస్టోగ్రామ్ కూడా స్ట్రెంగ్త్గా ఉంటేనే మనం ఈ బుల్లిష్ క్రాస్ ఓవర్లో బై పొజిషన్ తీసుకోవాలని చెప్తా ఉన్నాం. ఎవరైనా ఎంఎస్సిటీ వీడియో కానీ చూడకపోతే ఒకసారి చూడండి ఫ్రెండ్స్, క్లియర్గా అర్థమవుతుంది. సో ఇంకా వేరే ఎగ్జాంపుల్స్ చూద్దాం ఫ్రెండ్స్. ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్. సో ఇక్కడ ఇది ఇంకా క్రాస్ చేయలేదు, ఎంఏసీడీ లైన్ అనేది సిగ్నల్ లైన్ని క్రాస్ చేయలేదు, కానీ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మార్కెట్ అనేది ఆల్మోస్ట్ 378 నుంచి 422కి వెళ్ళింది ఫ్రెండ్స్. అంటే 378 నుంచి 422 అంటే ఇక్కడ మనం చూడొచ్చు ఫ్రెండ్స్, ఇది ఎంత మూమెంట్ అనేది, ఇది ఆల్మోస్ట్ 40 రూపీస్ మూమెంట్. నేను ఇక్కడ డేలో చూపిస్తూ ఉన్నాను ఫ్రెండ్స్, ఒకసారి మనం 5 మినిట్స్లో చూస్తే కానీ మనకి ప్రాపర్ ఎగ్జాంపుల్స్ దొరుకుతాయి. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కానీ మనం చూస్తే ఇది క్రాస్ చేయలేదు. ఎంఎస్సిడి ఫార్ములా ఏంటి, సిగ్నల్ లైన్ని క్రాస్ చేసిన తర్వాతే బుల్లిష్ క్రాస్ ఓవర్ అని చెప్తాము. అప్పుడు మాత్రమే స్ట్రెంగ్త్ ఉంటే ఇక్కడ మాత్రమే పొజిషన్ తీసుకోవాలని చెప్తాము. కానీ ఇది చూడండి ఫ్రెండ్స్, ఇది మార్కెట్ 606 రూపీస్ ఉంది. సో 606 రూపీస్ నుంచి ఇది క్రాస్ అయింది ఎక్కడ ఫ్రెండ్స్, ఇక్కడ, సారీ 1626. సో ఇక్కడ 1607 నుంచి 1626 అంటే ఇక్కడ 20 రూపీస్ మూమెంట్ చేసింది ఫ్రెండ్స్. బట్ ఇక్కడ సిగ్నల్ అనేది మనకి ఇంకా ప్రాపర్గా ఇండికేట్ చేయలేదు అనమాట. సో ఇలాంటి సందర్భాల్లో మనం ఇండికేటర్ అనేది ఫెయిల్ అవుతూ ఉంటుంది అనమాట. సో దానికోసమే మనం వేరే వీడియో చూసాం ఫ్రెండ్స్. కాంబినేషన్లో, ఆర్ఎస్ఐ అండ్ ఎంఎస్సిడి కాంబినేషన్లో యూజ్ చేయాలి. ఎనీ సింగిల్ ఇండికేటర్ని మనం బిలీవ్ చేయకూడదు అని చెప్పామన్నమాట. సో అందుకోసమని ఇండికేటర్స్ యూజ్ చేసేటప్పుడు కేర్ఫుల్గా యూజ్ చేయండి ఫ్రెండ్స్, బ్లైండ్గా యూజ్ చేయొద్దు. ఈ 2 ఇండికేటర్స్ కూడాను లేజీ ఇండికేటర్స్ అనమాట. వన్స్ డేటా అనేది ఇక్కడ ఫామ్ అయిన తర్వాత మాత్రమే మనకి ఇండికేటర్స్ అనేవి మనకి సిగ్నల్ ఇస్తాయి.
సిగ్నల్ అనేది మనకి సెకండరీ కావాలి కానీ ఇది ప్రైమరీ కాకూడదు ఫ్రెండ్స్. ఈ ఇండికేటర్స్ అనేవి మనకి ఎప్పుడు ప్రైమరీ కాకూడదు, ఇవన్నీ సెకండరీ కావాలి. సెకండరీగా మనం వీటిని తీసుకుని వీటి ద్వారా కన్ఫర్మేషన్ చేసుకోవాలి, కానీ వీటినే బ్లైండ్గా బిలీవ్ చేసి దీన్ని ప్రైమరీ ఇండికేటర్గా యూజ్ చేయకూడదు అనమాట. ఇలాగే మనం ఏ ఇండికేటర్ చూసుకున్నా కూడా ఫ్రెండ్స్, ఎక్కువగా అందరు జనరల్గా యూజ్ చేసేది బొలింజర్ బ్యాండ్స్. బొలింజర్ బ్యాండ్స్ కూడాను ఫెయిల్ అవుతూ ఉంటాయి ఫ్రెండ్స్. బొలింజర్ బ్యాండ్స్ కూడాను లేజీ ఇండికేటర్స్. సో దాన్ని వేరే వీడియోలో డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. ఈ వీడియోకి అయితే ఆర్ఎస్ఐ అండ్ ఎంఎస్సిడి ఈ బోత్ ఆర్ లేజీ ఇండికేటర్స్ ఫ్రెండ్స్. వీటి రెండింటిని మనం ప్రాపర్గా యూజ్ చేసుకుంటే మాత్రమే బెనిఫిట్ అవుతాము, ఇలాంటి సందర్భాల్లో ఫెయిల్ అవుతూ ఉంటాం. మరి ముఖ్యంగా మనం చూడొచ్చు ఫ్రెండ్స్, ఇది చూడండి ఫ్రెండ్స్, ఇది గ్యాప్ అప్ ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ మనం కేర్ఫుల్గా ఉండాలి. గ్యాప్ అప్ కానీ గ్యాప్ డౌన్ కానీ ఓపెన్ చేసినప్పుడు ఎంఎస్సిడిని యూజ్ చేసేటప్పుడు కేర్ఫుల్గా ఉండాలి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇది బుల్లిష్ క్రాస్ ఓవరే పైనే ఉంది, ఓకే, కానీ మార్కెట్ అయితే పడిపోతూ వస్తూ ఉంది ఫ్రెండ్స్. మార్కెట్ అనేది డౌన్ సైడ్ ఉంది. సో మనకి ఎప్పటి వరకు ఇక్కడ ఇది ఇండికేట్ చేయలేదు, ఈ క్యాండిల్ దగ్గరికి వచ్చే వరకు కూడా మనకి ఇది ప్రాపర్గా ఇండికేట్ చేయలేదు అనమాట. సో ఇది ఇక్కడ నుంచి వాల్యూ 1647 నుంచి 1624, ఓకే, ఆల్మోస్ట్ 20 రూపీస్ స్టాక్ వాల్యూ తగ్గే వరకు కూడా మనకి ఇక్కడ ఇండికేషన్ లేదు ఫ్రెండ్స్. సో అంతవరకు మనం లాస్ అయిపోతూ ఉంటాం అనమాట. సో ఈ రెండింటిని యూజ్ చేసేటప్పుడు ఈ రెండు బెస్ట్ కాంబినేషనే ఆర్ఎస్ఐ అండ్ ఎంఎస్సిడి. సింగిల్గా మాత్రం యూజ్ చేయొద్దు, రెండింటి కాంబినేషన్లో రెండు సిగ్నల్స్ వస్తేనే యూజ్ చేయండి. అండ్ ఎంఎస్సిడి యూజ్ చేసేటప్పుడు హిస్టోగ్రామ్ స్ట్రెంగ్త్ మాత్రం ప్రాపర్గా చూడండి ఫ్రెండ్స్. బై పొజిషన్ తీసుకునేప్పుడు ఆర్ఎస్ఐ అబోవ్ 60 ఉండేలా చూసుకోండి, సెల్ చేస్తే బిలో 40 ఉండేలా చూసుకోండి. బిలో 40 డౌన్ ట్రెండ్, ట్రెండ్ కూడా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ట్రెండ్ అప్ ట్రెండ్ అయితేనే అబోవ్ 60, డౌన్ ట్రెండ్లో అబోవ్ 60 ఉందనుకోండి ఆ టైంలో మనం బై చేయకూడదు. అలాగే డౌన్ ట్రెండ్ ఉండి 40స్ని క్రాస్ చేస్తూ ఉంటే బిలో డౌన్ సైడ్ అప్పుడు మాత్రమే మనం సెల్ పొజిషన్ తీసుకోవాలి ఫ్రెండ్స్ ఆర్ఎస్ఐ. అలాగే ఇది ఎంఎస్సిడి కూడాను, ఇది బుల్లిష్ క్రాస్ ఓవర్ ఉండాలి, సిగ్నల్ లైన్ ఎవో క్రాస్ చేయాలి, హిస్టోగ్రామ్ అనేది స్ట్రెంగ్త్ స్ట్రాంగ్గా ఉండాలి ఫ్రెండ్స్. ఇవి గుర్తుపెట్టుకోండి, ఇది డౌన్ సైడ్ క్రాస్ చేస్తూ ఉంటే మనకి హిస్టోగ్రామ్ స్ట్రెంగ్త్ అనేది డౌన్ సైడ్ స్ట్రాంగ్గా ఫామ్ అవ్వాలి. ఇలా లైట్ కలర్లో ఉంటే ఇది స్ట్రాంగ్గా ఉన్నట్టు కాదు ఫ్రెండ్స్, ఇది స్ట్రాంగ్గా ఉండాలి. అండ్ ఇంకా క్యాండిల్స్ అనేవి ఇక్కడ ఇంకా హెవీగా ఉంటే అది స్ట్రాంగ్ అన్నట్టు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ గ్రీన్ కలర్లో క్యాండిల్స్ అనేవి స్ట్రాంగ్గా ఉన్నాయి, బట్ హైట్ అనేది తక్కువ ఉంది. ఇక్కడ స్ట్రాంగ్గా ఉన్నాయి, హైట్ చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఎక్కువగా ఉంది. కలర్ థిక్గా ఉండాలి, ఇవి కూడా స్ట్రాంగ్ క్యాండిల్స్ ఫామ్ అవ్వాలి, అప్పుడే వోలటైలిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. మనం త్వరగా మన ట్రేడ్ని కంప్లీట్ చేసేసి మనకి ఆ డేకి ప్రాఫిట్స్ బుక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోకి. నేను ఇంకా ఇంట్రాడేలో ప్రాపర్ సెటప్ ఎలా చేసుకోవాలి ఇంట్రాడేకి అనేది నేను తర్వాత వీడియో చేస్తాను ఫ్రెండ్స్. అలాగే ట్రేడింగ్ మైండ్ సెట్ అంటే మన సైకాలజీ ఎలా ఉండాలని ప్రీవియస్ వీడియో చేశాను ఫ్రెండ్స్, చూడండి, అది తప్పకుండా హెల్ప్ అవుతుంది. ఇది ఫ్రెండ్ ఈ వీడియోకి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే.